మా రుగ్మతలన్నీ మా బలహీనతలన్నీ మేము మానవేసి ముందుకు సాగే భాగ్యం దయచేయమని ఏసుని ప్రార్థిస్తున్నాం తను. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను మీ పక్షమని ఉన్నాను అని చెప్తుంది. బైబిల్ గ్రంథంలో చాలా వాక్యాల్లో దేవుడు మన పక్షంగా ఉంటే పౌలు భక్తులు అంటాడు మనకు విరోధి ఎవడు అంటాడు. యెషయా భక్తులు అంటాడు దేవుడు మన పక్షాన ఉంటే మన కార్యాలన్నీ సఫలపరుస్తాడు అంటాడు. దావీదు భక్తులు అంటాడు దేవుడు మన పక్షాన ఉండి మన శత్రులతో యుద్ధం చేసేవాడు ఆయనే అంటాడు. అసలు దేవుడు మన పక్షాన ఉంటే మనం యెషయా భక్తులు అంటాడు, అది హెజ్కేల్ భక్తులండి 36:9. చూడండి ఎంతమంది భక్తులు ఎన్ని రకాలుగా అంటున్నారు. దావీదు ఎలా అంటున్నాడు, హెజ్కేల్ ఎలా అంటున్నాడు. మరి మనం ఇప్పుడు చదవబడిన వాక్యం పౌలు భక్తుడు ఏమంటున్నాడు, దేవుడు మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవడు అంటున్నాడు. దేవుడు మన పక్షం ఉంటే మన కార్యాలను సఫలపరుస్తాడు అని యెషయా అంటున్నాడు. హెజ్కేల్ ఏమో ఆయన మన పక్షాన ఉంటాడు, అంత మాత్రమే కాదు మన తట్టు తిరుగుతాడు, తిరగటమే కాదు మనని దున్నుతాడు, దున్నటమే కాదు మనం విత్తబడతాం, విత్తబడటం ఒక మంచి నేలలాగా తయారవుతాం, మంచి నేలలో పడ్డ విత్తనం అనగా మనం ఆయన వాక్యాన్ని అంగీకరిస్తాము, అనుసరించి నడుస్తామంటాడు ఆయన. ఈ విధంగా ఎన్ని రకాలుగా దున్నబడ్డప్పుడు లేదా విత్తబడ్డప్పుడు లేదా ఆయన మన పక్షాన ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కనుక ఈ దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే ఒక మాట దేవుడు విడుదల చేసిండంటే మనం దాన్ని విన్నప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. ఏ దేవుడే నా పక్షంగా ఉన్నాడు, నాకు విరోధి ఇంకెవడు. రోమపత్రికలో అంటాడు 8వ అధ్యాయం, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడని. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకు విరోధులు ఏమి చేయలేరు, అంటే మనల్ని నాశనం చేయలేరు, మన అభివృద్ధి పొందకుండా ఆటంకపరచలేరు. వారు ఎవరైనా సరే దేవుడు మన పక్షం ఉన్నప్పుడు మనకు విరోధులు అసలు ఏమీ చేయలేరని 31వ వచనం ఉంటుంది. ఇట్లుండగా ఏమందము, ఇట్లుండగా ఏమందము. చూడండి, దేవుడే మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవరు చెప్పండి. మన తెలివి తక్కువతనంతో దేవుని మాటలు అసలు మనం బాగుపట్టలేదు, కానీ అసలు మనకు విరోధులు లేరు, చచ్చిపోయినారు. శిలువలో యేసుప్రభు సైతాన్ని తల తెచ్చుకదుక్కినప్పుడే మన విరోధులందరూ చచ్చిపోయినారు. విరోధులు ఏమి చేయలేరు మనం దేవుని ఆలోచన ప్రకారం రోజు నడిస్తే. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క వాక్యం చెప్తున్నది 12వ వచనం, యెహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచదు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు దేవుడు సమాధానం స్థిరపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నీ సఫలపరచదు. పక్షాన ఉన్నాడు, ఉన్నాడంటే మనుషుల్లాగనా, కాదు దేవుడు మన పనులన్నీ సఫలపరుస్తాడు. కనుక దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మేల్లో హెచ్కేల్ భక్తులు అంటాడు, మీరు దేవుడు మీ తట్టు తిరుగుతాడు, మీ పక్షాన ఉండాలంటే అర్థం ఏంటిదంటే మీ వైపు తిరుగుతాడు. మీ వైపు తిరిగేటువంటి అర్థం ఏంటంటే మీరు దున్నబడతారు, మీరు దున్నబడటం అర్థం ఏంటంటే మీరు విత్తబడతారు. ఆరు 7 వచనంలో 118వ కీర్తనలో దేవుడు మన పక్షాన ఉన్నాడు అంటే మనం దున్నబడకుండా ఎవరు ఆపలేరు, మనం విత్తబడకుండా ఎవరు ఆపలేరు, మనం మొలకెత్తకుండా ఎవరు ఆపలేరు, మనం ఆశ్రయించబడకుండా ఎవరు
ఆపలేరు. చూడండి, యెహోవా నా పక్షమనున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక చూసిన శత్రుడు ఎప్పుడు కూడా మనం బాగుపడకుండా, మనం అభివృద్ధి పొందకుండా, మనం విస్తరించకుండా, మనం సంతోషంగా ఉండకుండా ఎప్పుడు దుఃఖం, ఏడుపు, చింత, బాధ, కరువుతో ఉండాలనే సైతాన్ ప్లాను. కానీ దేవుడు మన పక్షంగా ఉంటే వీరో దేవుడు, దేవుని పక్షంగా ఉంటే మనం విత్తబడతాం, దేవుడి పక్షంగా ఉంటే మనం దున్నబడతాం, దేవుడి పక్షంగా మన పక్షంగా ఉంటే మనం మొలకెత్తుతాం, దేవుడు మన పక్షంగా ఉంటే మనం ఆశ్రయించబడతాం. ఇవన్నీ దేవుని కృపలు మన పట్ల విస్తరిస్తాయి దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు. అప్పుడు అంత మాత్రమే కాదు, 146 కీర్తనలో 4 వచనం చెప్తుంది, వారి ప్రాణము విడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. కనుక దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరి మీద ఆశలు పెట్టుకోవద్దు. 146 కీర్తన చెప్తున్నది దేవుని యొక్క వాక్యం 3వ వచనం, రాజుల చేత నేనును, నరుల చేత నేనును, రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి. ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు మనం. ఈయన నన్ను బాగు చేస్తాడు, ఆయన నన్ను బాగు చేస్తాడు, ఆయన నన్ను పైకి తీసుకొచ్చాడు, ఈయన నాకు పైకి తీసుకొచ్చాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఈయన నాకు సహాయం చేస్తాడు అనకండి. ఎప్పుడు దేవుడు చాలా బాధపడు, నిన్ను భక్షణ ఉన్నా కదయ్యా, నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నా కదా, నేను అభివృద్ధి చేస్తానని చెప్తున్నా కదా, నీ శత్రువుల విషయాన్ని కోరిక నెరవేర్చడం చేస్తాను కదా, ఇట్లా ఎన్ని రకాలుగా దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన మన తట్టు తిరుగుతాడు, మనం దున్నబడతాం, ఇత్తబడతాం అని చెప్తుంటే చాలామంది దేవుడు పక్షాన ఉన్నాడంటే నమ్మకం లేదు. దేవుడు అంటే ఎక్కడ కనబడుతుండే దేవుడు, కనబడితేనే కొద్దిగా ధైర్యం ఉండే, మరి కనబడే మనిషిని పక్షాన ఉంటాను అని అడగా, తీర సమయం ఇచ్చినప్పుడు నా వల్ల కాదన్నాడు, అప్పుడు దాన్ని ఏమంటావు మరి చెప్పు. కనుక దయచేసి దేవుడు ఆత్మస్వరూపి, సైన్యములకు అధిపతి యెహోవా అనే, మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తి నిడని విశ్రమించేవాడు. కనుక వారి ప్రాణం వెడలిపోతుంది, నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటూ అని చచ్చిపోతాడు, ఆయన మంటి పాలవుతాడు. మరి అప్పుడు చెప్పండి, మీరే చెప్పండి ఎవరు అప్పుడు అప్పుడు నీ పని ఏంటిది? దయచేసి అలాంటి ఆలోచన ఆశలు పెట్టుకోకండి. అలాంటి భరోసా ఏ మనుషుల మీద, రాజుల కూడా మీద కూడా పెట్టుకోవద్దు అంటాడు 146 కీర్తన కారుడు దావీదు అంటాడు. రాజుల చేత నేను, నరుల చేత నేను, రక్షణ కలగదు వారు నమ్ముకొనకండి, వారి ప్రాణములు వారి ప్రాణం పోతుంది. నేనైతే ఒకటే మాట్లాడంట, నువ్వెవరి మీద గురి పెట్టుకుంటూ వాళ్ళని దేవుడు తీసేస్తాడు, ఎవరి మీద ఆశ పెట్టుకుంటూ వాళ్ళని తీసేస్తాడు దేవుడు. అట్లా ఆశలు పెట్టుకోకండి, పిల్లల మీద ఆశలు పెట్టుకోకండి, పిల్లలు పోతారు, భర్తల మీద ఆశ పెట్టుకోకండి, భర్తలు పోతారు. వింటున్నారా? ఎవరి మీద ఆశ పెట్టుకోకండి, దేవుని మీద ఆశ పెట్టుకోండి, వాళ్ళు కలకాలం వరదలుతారు, వాళ్ళు ఇంకా 4 రోజులు బతకడానికి మీరే కారకులు. అదే దేవుని మీద ఆశ పెట్టుకు, అందరూ సురక్షితంగా ఉంటారు. చూసిన రాజుల మీద, మనుషుల మీద ఆశ పెట్టుకుంటే వారు వెడలిపోతారు, మరి మంటి పాలవుతారని చెప్తున్నాడు. కనుక దయచేసి అలా చేయకండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది, నా కుమారుడా జ్ఞానమును సంపాదించి, జ్ఞానం అంటే యేసుప్రభువును సంపాదించుకో, దేవుడు సంతోషపడతాడు. జ్ఞానం అంటే ఏంది? యేసుప్రభు అని కొరింథీయుల రాసిన మధురపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చెప్తుంది, ఆయనకు యూదులకు ఆటంకంగా ఉన్న అన్యజనులకు వెరితనంగా ఉన్నాడు కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, దేవుని జ్ఞానం అనే ఉన్నాడని రాసింది. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగాను ఉన్నాడు కానీ యూదులకేమి, గ్రీకు దేశస్థులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. జ్ఞానం సంపాదించుకో నా కుమ్మాడ, నా హృదయాన్ని సంతోషపెట్టు. మళ్ళీ యేసుప్రభు అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడే, ప్రభువే ఆత్మ. దేవునాత్మను పొందుకుంటే, యేసుని సంపాదించుకున్నట్టే, జ్ఞానం సంపాదించుకున్నట్టే, వివేకం సంపాదించుకున్నట్టే, యేసుని సంపాదించుకుంటే దేవుడిని పక్ష ఆత్మ పొందుకుంటే దేవుడిని పక్షాన ఉన్నట్టే,
ఆత్మ పొందుకుంటే దేవుడిని వైపు తిరిగినట్టే, ఆత్మ పొందుకుంటే నువ్వు దున్నబడతావు, ఆత్మ పొందుకుంటే నువ్వు విత్తబడతావు. భాషలతో మాట్లాడు, తనకే క్షమాభివృద్ధి కలిగేసుకుంటుండు. నీ హృదయాన్ని నీ చేను మెత్తగా దున్నుకుంటే మస్తు పంట పండుతుంది. కనుక అశ్రద్ధ చేయకండి. కనుక అప్పుడు నా హృదయమును సంతోషపరచము. అప్పుడు అంటారు, నువ్వు దేవుని నమ్ముకున్నవేమో, నిన్నేం బాగు చేసిండు అని నిందలు ఆయన మీదకి వస్తున్నాయి. అప్పుడు నన్ను నిందించే వారితో ఏంటి, నా బిడ్డ నా పక్ష నేను ఆయన పక్షాన ఉన్నా, నన్ను చేర్చుకున్నాడు, ఆత్మ పొందుకున్నాడు, నా మీద నిందలేస్తావు, నేను చూడు ఆ బిడ్డని ఇప్పటి నుంచి ఆత్మచేత నడిపిస్తావు, యెహోవా నా కాపరి నాకు లేమి ఉండనే ఉండదు. అప్పుడు నా బిడ్డని నువ్వు నిందిస్తావా, నన్ను నిందిస్తావా, నేను చూడు నీకే దర్శనం ఇస్తున్నా, నేను అతను ఎంత గొప్ప చేస్తాను అని మన శత్రువుల ముందునే దేవుడు మనం గొప్ప చేస్తాడు. ఇది మర్మం, ఇది సత్యం, ఇది నీతి, ఇది భక్తి, ఇది దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికలకు రావాలంటే దేవుడిని పక్షాన ఉన్నాడు అంటే నువ్వు అభిషేకించబడితే పక్షాన ఉన్నట్టే. మనకు ఆత్మ ముందుకుంటే భాషను మాట్లాడితే నీ పక్షాన దేవుడు ఉన్నట్టే. నువ్వు దున్నబడటం అంటే నీకు నువ్వే ప్రార్థన చేసుకుంటున్నావు భాషలతో, అది బలమైన ప్రార్థన. విత్తబడతాం అంటే మెత్త భూమి మెత్తాన్ని చేయబడింది కాబట్టి దేవుడిచ్చిన వాక్యం నీ హృదయంలో ఫలిస్తుంది. దేవుని భయం నీకుండి వాక్యానుసారంగా నడుచుకునే కృప ఆత్మధారని కలుగుతుంది. వారి ప్రాణం వెళ్ళిపోతుంది. ఎవరు మనుషుల మీద, రాజుల మీద, మనుషుల మీద ఆశలు పెట్టుకోకండి. వారు 4 రోజులు బతికేటోళ్ళు. ఎప్పటికీ సజీవుడిగా ఉండే దేవుడిని విడిచిపెట్టి మనుషుల మీద మనసు పెట్టకండి, ఆశ పెట్టుకోకండి, గురి పెట్టుకోకండి, భరోసా పెట్టుకోకండి. వారు మంటి పాలవుతారు. అప్పుడు నువ్వు బొంద దగ్గర ఏడుస్తావా, నువ్వే చెప్పు. మంటి పాలైతే ఏం లాభం చెప్పు, మళ్ళీ గుండె బలిగిపోతుంది నీకు. ఎవరి మీద మనసు పెట్టుకుంటావు, ఎవరి మీద ఆశ పెట్టుకుంటావు, అట్లా పెట్టుకోకండి. దేవుని మీద పెట్టుకొని వాళ్ళు కూడా ఇంకా 4 రోజులు బతకడానికి మీరు అవకాశం ఇవ్వండి. అట్లా చేయకండి. మానవుడు మానవుడే, దేవుడు దేవుడే. కనుక ఏ మానవుని మీద, ఏ అధికారి మీద, ఏ రాజు మీద కూడా అది మనసు పెట్టకండి. ఇది క్రైస్తవ జీవిత విధానం. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక, ఆశించనుగాక. ప్రార్థన చేసుకుందాం. దున్నబడి విత్తబడి మొలకెత్తి ఆశలు నింపబడేలాగా ఉండే కృపను దయచేయండి తండ్రి. మరి రాజులను నమ్ముకుంటకంటే ఎవరిని నమ్ముకోకుండా తండ్రి, మేము మీ తట్టే చూసి, మీ వైపే చూసి, మీ మీదే ఆశ పెట్టుకుని కనిపెట్టుకునే మనసుని మాకు అందరికీ దయచేయండి తండ్రి. నాకు మూడ జ్ఞానం సంపాదించుకోమని అవుతా ఉందండి మేము. మరి నిన్ను సంపాదించుకొని, నిన్ను ఎరిగి తండ్రి, నువ్వు చెప్పినట్టు నడుచుకొని తండ్రి, మీ హృదయాన్ని సంతోషపరిచే కృపను దయచేయండి తండ్రి. అప్పుడు మమ్మల్ని నిందించే వారందరితో కూడా దేవుడు నాకు తోడున్నాడు, నేను దున్నబడ్డాను, విత్తబడ్డాను, దీవింపబడ్డాను అని ధైర్యంగా చెప్పే కృపను మాకు దయచేయండి. వాక్యాన్ని విన్న మేమందరము తండ్రి ఉదయం మాకు ప్రకారం నడిచి మమ్మల్ని మేము సరిచేసుకొని, మేమందరం కూడా పరిశుద్ధాత్మను పొందుకొని దున్నబడి విత్తబడి ఆశీర్వదింపబడేలాగా ఉండే కృపను దయచేయండి తండ్రి. సహాయం దేవుని ప్రేమ